అర్ధ పావు మరియు ముప్పావు యొక్క అర్థం భాగం రెండు. మీనింగ్ ఆఫ్ హాఫ్ వన్ ఫోర్త్ అండ్ త్రీ ఫోర్త్ పార్ట్ టూ. ఈరోజు మీరు తెలుసుకుంటారు అర్ధభాగం మరియు పావు భాగాన్ని ఎలా కూడతారో. నేహ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆమె ఈరోజు తన అమ్మా నాన్నలతో పిక్నిక్కి వెళ్ళింది. నేహ యొక్క అమ్మ ఆహారంతో పాటుగా నారింజ పళ్ళు కూడా తీసుకొచ్చింది. తను ఎన్ని నారింజ పళ్ళు తినలేదు కదా అని నేహ అనుకుంటుంది. ఎన్ని నారింజ పళ్ళు ఎవరికోసం అని తను అమ్మని అడుగుతుంది. అమ్మ తనకి ఈ అన్ని నారింజ పళ్ళు ముగ్గురికోసం, నేహాకోసం, అమ్మకోసం మరియు నాన్నకోసం అని చెప్తుంది. అమ్మ నేహాతో తను తనకిష్టమొచ్చినన్ని నారింజ పళ్ళు ముగ్గురికీ పంచమని అంది. తను అమ్మకి సగం నారింజ పళ్ళు నాన్నకిస్తానని, సగం నారింజ పళ్ళు తను తీసుకుని మరియు సగం నారింజ పళ్ళు అమ్మకిస్తాను అని చెప్తుంది. ఈ వీడియోని ఆపి నారింజ పళ్ళని ముగ్గురికి సగం సగం పంచవచ్చో లేదో ఆలోచించండి. మన దగ్గర మొత్తం ఎనిమిది నారింజ పళ్ళున్నాయి. ఎనిమిది నారింజ పళ్లలో సగం నాలుగు నారింజ పళ్ళు అవుతాయి. నాన్నకి నాలుగు నారింజ పళ్ళు ఇద్దాం, అమ్మకి కూడా నాలుగు నారింజ పళ్ళిద్దాం. అరే ఇదేంటి, నేహా కోసం నారింజ పళ్ళు మిగలనేలేదు? ఇలా ఎందుకు జరిగింది? నారింజ పళ్లలో సగం సంఖ్యని రెండుసార్లు కూడితే సమాధానం మొత్తం సంఖ్య వస్తుంది. కాబట్టి ఏదైనా ఆకృతి లేదా వస్తువులో గరిష్టంగా రెండు అర్ధభాగాలు మాత్రమే చేయవచ్చు. కాబట్టి వాటిని గరిష్టంగా ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పంచవచ్చు. ఈ నారింజ పళ్ళని ఎలా పంచాలి అని అమ్మని అడిగింది. అమ్మ నేహాకి చెప్పింది, తను ఈ నారింజ పళ్లలో సగం నారింజ పళ్ళు నాన్నకిస్తుంది, పావు నారింజ పళ్ళు తను తీసుకుంటుంది మరియు మిగిలిన నారింజ పళ్ళు నేహాకిస్తుంది. నేహాకి ఎన్ని నారింజ పళ్ళు లభిస్తాయో మీరు చెప్పగలరా? నేహాకి ఎన్ని నారింజ పళ్ళు లభిస్తాయో తెలుసుకోడానికి మనం ముందుగా అమ్మ మరియు నాన్నలకి మొత్తం ఎన్ని నారింజ పళ్ళు లభిస్తాయో తెలుసుకోవాలి. అంటే మనం మొత్తం నారింజ పళ్ళ అర్ధ మరియు పావు నారింజ పళ్ళ సంఖ్యని కూడాలి. మీరు సిద్ధంగా ఉన్నారా? మన దగ్గర మొత్తం ఎనిమిది నారింజ పళ్ళున్నాయి. వీటి సగం నాలుగు నారింజ పళ్ళవుతాయి మరియు పావు భాగం అవుతుంది సగంలో సగం. సగం నారింజ పళ్ళు నాలుగైతే సగంలో సగం రెండు నారింజ పళ్ళవుతాయి. దీనర్థం నాన్నకి నాలుగు నారింజ పళ్ళు లభిస్తాయి మరియు అమ్మకి రెండు నారింజ పళ్ళు లభిస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ కూడుదాం. సమాధానం వస్తుంది ఆరు నారింజ పళ్ళు. అంటే ఆరు నారింజ పళ్ళు అమ్మా నాన్నల కోసం. అయితే నేహాకి ఎన్ని నారింజ పళ్ళు లభిస్తున్నాయి? మీరు సరిగ్గా చెప్పారు, నేహాకి రెండు నారింజ పళ్ళు లభిస్తాయి. నేహా సగం నారింజ పళ్ళు మరియు పావు నారింజ పళ్ళని కూడితే ఎన్ని నారింజ పళ్ళు వస్తాయో తెలుసుకుంది. కాని తను అమ్మా నాన్నల భాగంలో మొత్తం నారింజ పళ్ళ భాగం ఎంత భాగం వచ్చిందో చెప్పాలనుకుంటే తను ఎలా చెప్తుంది? అమ్మా నాన్నలకి నారింజ పళ్ళలో ఎంత భాగం లభించిందో తెలుసుకోవడంలో మీరు నేహాకి సహాయపడగలరా? చూడండి, నాన్నగారికి మనం మొత్తం నారింజ పళ్లలో అర్ధభాగం ఇచ్చాము. ఈ అర్ధభాగాన్ని కూడా సగం చేస్తే రెండు పావుభాగాలు లభిస్తాయి. అమ్మ దగ్గర ముందే మొత్తం నారింజ పళ్ల యొక్క ఒక పావుభాగం ఉంది. దీనర్థం అమ్మా నాన్నల దగ్గర మూడు పావుభాగాలు ఉన్నాయి. ఇప్పుడు నేహ మరింత సంతోషంగా ఉంది. ఇప్పుడు తను వస్తువుల అర్ధ మరియు పావు భాగాలను కూడగలదు. నేహ అయితే నేర్చుకుంది, ఇప్పుడు మీరు కూడా ప్రయత్నించండి. మీరు ఒక మీటర్ యొక్క అర్ధభాగం మరియు పావుభాగాన్ని కూడి అది ఎన్ని సెంటీమీటర్లవుతుందో తెలుసుకోండి. ఈరోజు మీరు నేర్చుకున్నారు అర్ధభాగం మరియు పావుభాగాన్ని ఎలా కూడతారో. ఏదైనా వస్తువు యొక్క అర్ధభాగం, పావుభాగం మరియు ముప్పావు భాగం ఎలా తెలుసుకోవచ్చో.